Street Fight, action! Cut it! Yama, నీ ప్రియుణ్ణి కౌగిలించుకోవడానికి ఏమిటి నీకు అభ్యంతరం? కమ్ ఆన్ టెల్ మీ. ఇంతమందిలో ఎలాగంటే కౌగిలించుకోవడం? ఓహో, అదా నీ అభ్యంతరం? సరే, ఇక్కడ ఎవరూ లేరు. డైరెక్టర్ లేడు, కెమెరామెన్ లేడు, కోతుగాళ్ళు లేడు, లైట్ మెన్ లేరు. మీరిద్దరే ఉన్నారు, ఏకాంతంగా ఉన్నారు, గాఢంగా ప్రేమించుకున్నారు. కౌగిలించుకోండి, కమ్ ఆన్, డూ ఇట్. Okay, very good. Camera here. ఇక్కడ పెట్టుకుందాం బ్లాక్. చూడండి, ఏమైంది వీళ్ళకి? వదిలిపెట్టరే. మీరు అతి సహజంగా ఉండాలన్నారు కదా, అతుక్కుపోయారంతే. చూస్తారేమయ్యా, విడదీయండి. చేస్తున్నారు మీరు. నిజంగానే ఒకరినొకరు ప్రేమించుకుంటే ఇలా టైం వేస్ట్ చేస్తారా? చూడమ్మాయి, ఎందుకే నా ఎంట పడతా? నీ ఎంట పడకపోతే ఇంకెవరింట పడతాను? ఏందే ఇప్పుడు నేను నడిచింది నీ కాలిబాటల కాదయ్యా, నా బతుకు బాట్ల. ఏంటయ్యా, ఎందుకు అట్లవుతావు? వేగంగా వచ్చే అలలతో పాటు కొట్టుకొచ్చిన పీత బండ మీద పడి ఆ బండకి తనే రాణి అనుకుంటే అది ఆ బండ తప్పు కాదు. ఎందుకంటే ఆ వెంటనే కొట్టే అలతో ఆ పీత మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది. నువ్వు నా మీద పెట్టుకున్న ఆశకి నేను బాధ్యుని కాదు. ఇదిగో, నువ్వు నన్ను ఆశ పడకపోయినా నేను నిన్ను కోరుకుంటున్నాను. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది, రెండు మనసులు కలిస్తేనే ప్రేమ. చూడలే నీ బతుకుబాట ఏమైందో. ఇసుకలో వేసిన బాటను అలలు తుడిపేయచ్చు, కానీ నా మనసులో వేసిన బాటని నీ అబ్బ కూడా తొడవలేదు. ఏమండి కవి గారు, ఏంటి రాసేస్తున్నారు? ఏమిటి రాస్తున్నారు అని? ఇవాళ తీయబోయే సీను. ఇవాళ తీయబోయే సీన్ ఇప్పుడు రాస్తున్నారా? అయితే రేపు తీయబోయే సీన్ ఎల్లుండి రాస్తారా? కాదు, రేపే రాస్తాను. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? టిఫిన్. టిఫినా? వేళ చేసిందేనా? మొన్న చేసిన టిఫిన్ వాళ్ళు తింటారా? అబ్బే, అలాగే మనం కూడా ఎప్పటి సీనప్పుడు ఫ్రెష్ గా రాస్తామన్నమాట. అవును, ఇవాళ మీరు ఇంకేం పగలబట్ట లేదండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఏమిటి
ఏమండి ఆయన చెయ్యేలా ఉందండి? ఎలా ఉంటుంది? కొట్టు కట్టారు, కాస్త అయితే ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. అయినా కారు అంత గట్టిగా డోర్ వేయడం ఏంటి? నాకు ఎప్పుడు కార్లు ఎక్కిన అలవాటు లేదండి. అయినా కుక్కను తీసుకొని సింహాసనం కూర్చోబెట్టి ఇలాగే ఉంటుంది. మేక పెట్టాలి, నాకు ఏడు బాగుండం లేదండి. అందుకే చెప్పాను ఈ మొహానుద్దని చెప్పి. పక్కింటి పార్వతమ్మ ఏమని చెప్తే విన్నారా మీరు? మీ పక్కింటి పార్వతమ్మకు వేషం ఇస్తే ఆవిడ ఏడదు, మేము ఏడవాలి. ఊరుకో బుజ్జి, డ్రెస్ ఇవ్వరా. చూడమ్మా సీత, నీ హీరో ఇక్కడ ఉన్నాడు. చాలా కాలం తర్వాత నీ ప్రియుడిని కలుసుకోవడానికి నువ్వు దిగుతున్నావు. వేమడ మీద వేగంగా దిగొచ్చి హీరోని ఆలింగనం చేసుకుంటా. అయ్యా, ఈ సందర్భంగా ముద్దు పెట్టుకున్నట్టు కూడా తీసేస్తే బాగుంటుంది, కమర్షియల్ గా ప్లస్. ఈ పిక్చర్ కి డైరెక్టర్ నువ్వే? నేను. అబ్బే మీరే సార్. క్లియర్ ద ఫీల్డ్, గెట్ రెడీ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు దీన్ని? కొంపు ముంచేసింది ఆ కాలు. మీ వేళ మొత్తం ఫుల్ కాల్ షీట్ వేస్ట్. 10,000 లాస్. 10,000 లాస్ట్? లాస్ నా వేలు కాలిపోయి నే ఏడుస్తుంటా. అయితే టిఫిన్ ఖర్చు లేదు, 500 మనకి లాభం. 500 లాభం. ట్రాలీ రెడీయా? ట్రాలీ రెడీయా? రెడీ సార్. చూడమ్మా, షూటింగ్ చేద్దామా? ఒక్క సీను పూర్తవడానికి వారం రోజులు పడుతోంది. నిన్న సీన్ గుర్తుంది కదూ? గుర్తుంది సార్, నేను పరిగెత్తుకుని వెళ్ళడం ఫ్లవర్ వాస్ కింద పడ్డా, ఆయన కాలు దెబ్బ తాకింది. అది యాక్సిడెంట్ అమ్మా, సీను కాదు. హీరో కింద ఉన్నాడు, నువ్వు మెట్ల మీద నుంచి చాలా ఆతృతగా కింద దిగి హీరోని గాఢంగా వాటేసుకుంటావు. అది సీన్ అర్థమైందా? రెడీ, సైలెన్స్, స్టాప్ ఇన్, స్టార్ట్ సార్. వై టు టేక్ వన్ సార్. యాక్షన్. డార్లింగ్, డార్లింగ్. దేవమ్మా, ఈ షూటింగ్ పూర్తయ్యే లోపల నా కొడుకు రేట్లు వచ్చేసి సెలవు ఉన్నావే. నమస్కారం అమ్మా. ఏంటి ఇలా వచ్చావు? నా వల్ల ఆయనకి ప్రమాదం జరిగింది, అందుకే ఎలా ఉందో చూడాలని వచ్చాను. ఎవరు అదృష్టానికి ఎవరు కర్తలు? అబ్బాయి పైన ఉన్నాడు, వెళ్ళి చూడు. డైరెక్టర్ గారు? ఆయన లేరు, బయటకు వెళ్ళారు. వెళ్ళు. జాగ్రత్త అమ్మా, మళ్ళీ కాళ్ళు చేతులు విరగొట్టావు. ఎందుకు ఏడుస్తావు?
గడి పడిపోయిందా? ఇలా తిప్పు, ఇలా తిప్పు, అటు కాదు. అలా కాదు, ఇలా 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 ఉండు, నేనే వస్తా.